మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటు చేసుకుని ఉంటుంది. అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అని అంటారు. దీనినే సర్వేశం ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది పాపాలను హరిస్తుంది కాబట్టి పాపనాశన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వ్రతం ఆచరించటం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా ఈ కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెప్తూ ఉన్నాయి గ్రంథాలు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలోనైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతూ ఉంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం ఒకటి ఉందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీ నారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం జాగరణ అనే నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించటం వలన తొలగిపోతాయని అంటూ ఉన్నారు పెద్దలు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. వరాహ పురాణంలో శ్రీకృష్ణుడు పరమాత్ముడు యుధిష్ఠునికి కామదా ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు. వశిష్ఠ మహాముని దిలీప్ రాజుకి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకురుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసులు రాజ్యసభలో పాటలు నాట్యాలు చేసిన రాజును సంతోషపరిచేవారు. ఒకనొక రోజు గంధర్వులలో లలిత అనే ఒక గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి అతను ఆలోచనలో పడి లలిత గంధర్వుడి తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి, నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళ అంతా కూడా నాశనమైపోవాలి అని శపిస్తాడు రాజు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తూ ఉండగానే భయపడే ఆకారంలో మారిపోతాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవుల్లోనికి ప్రయాణమవుతుంది. అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి తన బాధలు పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడుతుంది. అప్పుడు శృంగి మహర్షి కామదా ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు. ఆ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాను మనసులో తలుచుకుంటూ, స్వామి, నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను, నా భర్తను మీరే ఏ విధంగానైనా సరే కాపాడాలి అని మనసులో తలుచుకుని సంకల్పం చెప్పుకుని నమస్కరించి తన పక్కనే ఉన్న తన భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే అతని భర్త చూస్తూ ఉండగానే పూర్వ ఆకారంలోనికి వచ్చాడు గంధర్వుడు. అంటే గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ద్వారా ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీకేమైనా తీరని కోరికలు ఉన్నా, మీరు చేసిన పాపాలు ఏమైనా ఉన్నా సరే అవి తొలగిపోవాలి అనుకుంటే ఈ కామదా ఏకాదశి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అంటే శుక్రవారం ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు చక్కగా లక్ష్మీ నారాయణులను పూజించుకొని అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామావళితో పూజించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మంగళసూత్రానికి బొట్టుగా ధరించినట్లయితే మీకు వైధవ్యం అనేది రాదని
మన పురాణాలు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి రేపు శుక్రవారం ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి అష్టైశ్వర్యాలతో పాటు నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో జీవించే భాగ్యాన్ని కూడా పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.